आयन रिटायर्ड प्रभुत्व उद्योगी अयिते तन भार्य चवर को तीर्चेंदुकु 92 एळ्ळ वयसुलो परसपिस्तुन्नारु विद्यनु दानं चेस्तू ज्ञानाभिवृद्धिनि अय्येला प्रजलकु तन वंतु सहायं अंदिस्तुन्नारु तन इंटिनि पुस्तकालयंगा मार्चि अंदरिकी आदर्शंगा निलुस्तू पुस्तक प्रियुल कोसं तन जीवितान्नि विचिस्तुन्न सुब्बराव पंडितुलपै प्राइम 9 स्पेषल् स्टोरी చిరిగిన చొక్కైన తొడుక్కో కాని ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నది మన కందుకూరి వీరేశలింగం పంతులు మాట. కాని ఓ 5000 పుస్తకాలను ఒక చోట చేర్చి తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి ఎందరికో జ్ఞానాన్ని దానం చేస్తున్నాడో పెద్దాయన. తన భార్య జ్ఞాపకార్థం సొంతింటినే గ్రంథాలయంగా మార్చి 1000 పుస్తకాలతో మొదలైన గ్రంథాలయం ప్రస్తుతం 5000 పుస్తకాలతో అందరికీ వేదికగా మారింది. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ నిత్యం ఎందరో పుస్తక పఠనం చేస్తూ కనపడుతుంటారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో టీచర్ గా రిటైర్ అయి పేదల కోసం పరితపిస్తూ అనేక ఉద్యమాలకు తన ఇంటిని వేదికగా మార్చారు సుబ్బారావు పంతులు. ప్రజా ఉద్యమాలు, పౌర హక్కుల ఉద్యమాలన్నీ సుబ్బారావు ఇంట్లోనే పురుడు పోసుకున్నాయంటున్నారు. అతని భార్య సత్యవతి కూడా ప్రభుత్వ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె 1000 పుస్తకాలను సేకరించారు. అనేక మందికి అవసరమైన పుస్తకాలను అందించేవారు. అయితే దురదృష్టవశాత్తు సత్యవతి అనారోగ్యంతో 2003లో చనిపోయారు. తన ఆఖరి కోరిక భర్తకు చెప్పారు సత్యవతి. తన మృతదేహాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు అప్పజెప్పాలని, తన శరీర అవయవాలను దానం చేయాలని చెప్పింది. ఇంకా తమ ఇంటిని గ్రంథాలయంగా మార్చమని 3 కోర్కెలు తీర్చాలని కోరింది. తన భార్య చివరి కోరిక మేరకు సుబ్బారావు ముందుకు సాగారు. తాను తన భార్య రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బులతో 4000 పుస్తకాలను కొనుగోలు చేశారు. సుబ్బారావు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వివిధ రకాల పూల మొక్కలు నాటారు. నిర్వహణ కోసం తన పెన్షన్ డబ్బులను వాడుతున్నారు సుబ్బారావు. ఎటువంటి మతాచారాలను ఆచరించేటువంటి ఫ్యామిలీ బాధ కాదు. కానీ ఆ యొక్క జ్ఞాపకం కోసం ఆ పేరుతో సత్యవతి స్మారక గ్రంథాలయం అనే పేరుతో నా ఇంట్లోనే కొంత భాగాన్ని గ్రంథాలయానికి 1000 పుస్తకాలతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు సుమారు 6000 పుస్తకాలు గ్రంథాలయంలో ఉన్నాయి. రీడర్స్ దగ్గర ఎటువంటి డబ్బును వసూలు చేసేది లేదు. వాళ్ళు వచ్చి హాయిగా చదువుకోవచ్చు. ఒక మంచి గార్డెన్ కూడా ఉంది. అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణంలో పుస్తకాలు చదువుకునేందుకు నేను ఈ గ్రంథాలయాన్ని పెట్టాను. మిర్యాలగూడలో వచ్చేటటువంటి అన్ని దినపత్రికలు, తర్వాత అపురూపమైనటువంటి పుస్తకాలు కూడా ఈ గ్రంథాలయంలో ఉన్నవి. మొదట్లో ఈ గ్రంథాలయానికి స్థానికులు రావడం మొదలుపెట్టారు. అలా ఆ నోట ఈ నోట పడి ఇళ్లలో ఉండే మహిళలు తమ వంటింటి పని పూర్తి కాగానే సత్యవతి స్మారక గ్రంథాలయానికి రావడం మొదలుపెట్టారు. డబ్బులు తీసుకోకపోవడంతో విద్యార్థులు కూడా రావడం మొదలుపెట్టారు. టీచర్గా రిటైర్ కావడంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి సుబ్బారావు సలహాలు ఇస్తూ సందేహాలు తీర్చడంతో విద్యార్థులు గ్రంథాలయానికి రెగ్యులర్గా వస్తున్నారు. ప్రజలకు చైతన్యాన్ని ఇవ్వాలి. దేవాలయాలు అనేది ప్రజలకు ఒక భరోసాను మాత్రమే ఇస్తాయి. కానీ ప్రపంచం మొత్తం మీద అన్ని ఉద్యమాలను దేన్ని తీసుకున్నా కూడా చైనాలో కానీ, రష్యాలో కానీ, అమెరికాలో కానీ, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కానీ, అది ప్రపంచంలో అతిపెద్ద పోరాటం అయిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా గ్రంథాలయాలే ప్రజలకు చైతన్యాన్ని ఇచ్చాయి. గ్రంథాలయాలే ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఆ కోవకు చెందిందే ఈ మిర్యాలకు సంబంధించిన సుబ్బారావు గారి సత్యవతి స్మారక గ్రంథాలయం కూడా. ఈ ఊర్లో ఇంత పెద్ద గ్రంథాలయం ఉండటం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. దీని వెనక సారు నిరంతర కృషి ఉన్నది. గత 7 సంవత్సరాలుగా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పుస్తకాలు సేకరించి ఈ గ్రంథాలయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిండు. దానికి తగ్గట్టుగానే ఈ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన
పిల్లలు విద్యార్థులు ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా గ్రంథాలయానికి వస్తున్నారు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఆ రకంగా ఈ గ్రంథాలయం ఇది భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను సుబ్బారావు భార్య పేరిట నెలకొల్పిన సత్యవతి స్మారక గ్రంథాలయం నడుస్తున్న ఇంటిని తన తదనంతరం గ్రంథాలయానికే చెందేటట్లుగా వీలునామ రాశారు. తమ తండ్రి తీసుకున్న నిర్ణయానికి సుబ్బారావు కుమారులు కుమార్తెలు ఓకే అనేయడంతో పాటు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పుస్తకాలు కొనుగోలుకు ఇచ్చేసి తమ ఉదారతను చాటుకుంటున్నారు సుబ్బారావు కుటుంబీకులు. అయితే ఇక్కడ చదువుకోవటానికి చాలా బుక్స్ పేపర్లు అదే కాక ప్రతిరోజు మేము ఒక 5-6 ఆడవాళ్ళం కలిసి ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూర్చొని చదువుకొని మాకు తెలిసినంత జ్ఞానం వరకు ఈ బుక్స్ చదువుకొని వెళ్ళటం జరుగుతుంది. అదే కాక మా పిల్లలకు కూడా అసలు చాలా పిల్లల కథల పుస్తకాలని వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మా పాప ఎంటర్ చేస్తుంది, ఆమె లైబ్రరీలో దొరకిన పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి కూడా మా పాప ఇక్కడ చదువుకుంటుంది. అదేగాక మంచి జనరల్ నాలెడ్జ్ బుక్స్ అలాంటివి కూడా ఇక్కడ ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. మాకు అనుకూలంలో ఇలా అంకులు ఇక్కడ పెట్టడం అసలు మాకు చాలా గర్వకారణంగా ఉంది. సుబ్బారావు సేవా తత్పరతను చూసి మాజీ ఎమ్మెల్యే 50,000 రూపాయలతో మీటింగ్ హాల్ నిర్మాణం చేయించారు. గ్రంథాలయంలో పుస్తకాలు కొనుగోలు చేయాలని మాత్రమే సుబ్బారావు కోరుతుంటారు. కొందరు సుబ్బారావు మిత్రులు శిష్యులు తరచు వస్తూ వచ్చేటప్పుడు ఓ 4 పుస్తకాలు తీసుకొచ్చి సుబ్బారావుకు అప్పజెప్పి వెళ్తుంటారు. వయస్సు పైబడినా ఈ పెద్దాయన ఎన్నో సామాజిక ఉద్యమాలకు పౌర హక్కుల ఉద్యమాలకు తన లైబ్రరీని వేదికగా చేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దిన సుబ్బారావు గ్రంథాలయం ఎందరికో ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేసింది. తన ఇంటినే లైబ్రరీగా మార్చిన ఈ పెద్దాయన జీవితం ఎందరికో నేటి యువతరానికి ఆదర్శం.